అండి. హాయ్ అండి. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఫైర్ మీద అనేది జరుగుతున్నాయి, చాలా వేడివేడెక్కిచ్చే ఎన్నికలు రాబోతున్నాయి. సో ఇందులో ఈ పార్టీలో ఏ పార్టీ నెగ్గుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ అండి. జనసేన. ఎందుకు జనసేన అనుకుంటున్నారు అంటే, నిస్వార్థంగా చేస్తున్నాడు కదా, డబ్బుల కోసం కాదు, డబ్బుల కోసం కాకుండా డబ్బులు డబ్బులు చూసుకోకుండా అండ్ డెవలప్మెంట్ కూడా బాగా పార్టీ డెవలప్ అవుతూ ఉంది. ఇప్పుడు 10 ఇయర్స్ అవుతూ ఉంది కదా. సో నెక్స్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు సీఎం అవ్వాలి, అవుతారు. మరి జగన్లో నచ్చనే అంశం ఏంటి, మళ్ళీ జగన్ ఎందుకు రారు అనుకుంటున్నారు? జగన్ అంటే అండి, దాన్ని ఏదంటారు, తుగ్లక్ పాలన అంటారు కదా, ఏ పథకం కూడా సక్సెస్ అవ్వలేదు. చాలా పథకాలు అందించారు కదా మరి జగన్. అందించారండి, నవరత్నాలు కానీ, అమ్మ ఒడి కానీ ఇలాంటివి అందించారు కదా. అన్ని ఫెయిల్ అయిపోయినాయండి, అన్ని ఫెయిల్ అయ్యాయి. అవి పేదోడికి వర్కౌట్ అవ్వట్లేదు. ఉన్నోడు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది గృహాల ఇది హౌసెస్ ఇస్తారు కదా గవర్నమెంటు, వాళ్ళ వర్గం వాళ్ళు ఒక్కొక్కరు 4-5 ఇళ్ళు చేపించుకొని ఉన్నారు, పేదోడికి లేదు. సో ఇదంతా చీటింగ్ అండి. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రారనుకుంటున్నారు? రారంటే వీళ్ళు కలుసుకున్నారు కదా, పొత్తు కదా, నెక్స్ట్ ఎవరో చూడాలి అంటే. ఆయన పొత్తులో వస్తున్నారు బీజేపీ, టీడీపీ అండ్ జనసేన. ఈ మూడు పొత్తులో వచ్చినప్పుడు ఎవరు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? అంటే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, నాకు సీఎం పదవి వద్దు అని చెప్పి. వద్దు అంటే ఆయన పదవి కోసం నేను ఆశించలేదు నా ఉద్దేశంతో అన్నారు. వద్దు అని అంటే నాకు గెలిచినా కూడా వద్దని కాదు. ఇప్పుడు మరి ముగ్గురు మొన్న రీసెంట్గా వాలంటీర్స్ మీద మన పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు అయితే అనడం జరిగింది. సో ఆ మాటల పైన మరి మీరు మీ అభిప్రాయం ఏంటి, నిజం అనుకుంటున్నారా అబద్ధం అనుకుంటున్నారా? ఆయన ఆ ఉద్దేశంతో అనలేదండి. వీళ్ళు వైసీపీ వాళ్ళు దాన్ని హైలైట్ చేసి ఉమెన్ ట్రాఫికింగ్ అని చెప్పేది జరుగుతుందా? లేదండి, నో ఐడియా. నేను చూడలేదు. హాయ్ అండి. హాయ్. యు ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ యూసఫ్గూడ, నియర్ ఇయర్. ఓకే. ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కదా నెక్స్ట్ ఇయర్లో 2024లో. సో ఎన్నికల నెక్స్ట్ సీఎం ఎవరయ్యే అవకాశం ఉంటుంది? హైదరాబాద్ ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ సిచ్యువేషన్ ప్రకారం చూసుకున్నా, ఏ జిల్లాల ప్రకారం చూసుకున్నా, ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితి అయితే ఈ వరద ఇలా ఈ వర్షాకాలంలో చూసుకుంటే దాదాపు ఇప్పుడు చూసుకుంటే ఈరోజు న్యూస్లో కూడా కడియం ప్రాజెక్టు గురించి ఒకటి వచ్చింది. లాస్ట్ ఇయరే దాన్ని ఇంకా చేంజ్ చేస్తాము, ఇలాంటివి కాకుండా చూసుకుంటామని చెప్పారు, కానీ ఇప్పటికైతే ఎలాంటి చర్యలు జరగలేవు. ఇంకా హైదరాబాద్ సిచ్యువేషన్కి వచ్చేసరికి అయితే ఐటీ రంగంలో అయితే చాలా బాగుంది. కేటీఆర్ అయితే ఐటీని కొంచెం ముందుకు తీసుకెళ్లారు అనుకోవచ్చు. అంటే కేటీఆర్ గారు సీఎం అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కేటీఆర్ గారు ఎలాగో నెక్స్ట్ సీఎం కేటీఆర్కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అన్ని రంగాల్లో ఒక ఐటీ అనే కాదు, లైక్ గ్రామీణ ప్రాంతాల్లో అయినా ఏ ప్రాంతాల్లో అయినా తన పేరు ముందుకంటే ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఒక హైదరాబాద్ తప్ప చుట్టుపక్కల ప్రాంతాలు ఏవి కూడా డెవలప్మెంట్ అవ్వలేదు, జరగలేదు అంటున్నారు. అంటే ఇప్పుడు మా దగ్గరికి రాజన్న సిరిసిల్ల, మా రాజన్న సిరిసిల్ల ప్రకారం అయితే అది కేటీఆర్ హయాంలోనే ఉంది, అక్కడైతే చాలా వరకు డెవలప్ అయింది. ఇంకా వచ్చేసరికి నేను ట్రావెల్ చేసేది సిద్దిపేట ఏరియా, ఆ సిద్దిపేట ఏరియా కూడా నాకైతే చూసినంతవరకు బాగానే ఉంది. ఆ రోడ్లు అయినా సరే, ఒక బస్ స్టాండ్లో అయినా సరే, కరీంనగర్ బస్ స్టాప్ అయినా సరే, ఇంకా మిగిలిన ప్రాంతాల గురించి అయితే తెలియదు. ఒకవేళ అక్కడ రాజకీయ నాయకులు సరిగ్గా లేకుండా అది డెవలప్ అయితే కాదు కదా. అంటే మళ్ళీ సీఎం మళ్ళీ కేసీఆర్ అవుతారంటారా? కేసీఆర్ అవుతారా అంటే మా డిస్ట్రిక్ట్ ప్రకారం చూసుకుంటే మళ్ళీ కేటీఆర్ అక్కడ నిలబడతారు అది డౌట్గానే ఉంది. ఎందుకంటే అక్కడ వేరే వరకు ఛాన్స్ ఇచ్చేదేమో ఉంది, కాకపోతే చెప్పలేము. అంటే వీళ్ళ దాంట్లో మొత్తం కూడా రాజకీయంలో నెపోటిజం అనేది జరుగుతుంది, బయట వాళ్ళని రానియకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని రానియడం జరుగుతుంది కదా. సో దానిపైన ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే ఒక ఆ రాజకీయ నాయకత్వమే కాదు, ఎవరికైనా సరే ఏ రాజకీయ నాయకుడు కొడుకున్నా కానీ నెక్స్ట్ తన స్థానంలో తనే నెక్స్ట్ తను ఉండాలి అని చెప్పి. ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్లో చూసుకున్నారు, అక్కడ భర్త నిల్చుంటే ఇంకో పక్క భార్య, లేకపోతే అక్కడ నాన్న అయితే ఇంకో పక్క తండ్రి, సారీ కొడుకు నిల్చుంటున్నారు. ఇక్కడ ఎక్కడైనా అంతే ఉంది కదా నెక్స్ట్ తన. కాకపోతే కేసీఆర్ గారు
అభివృద్ధి చేశారనుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్లో తెలుస్తుంది, ఎందుకంటే ఏ విలేజ్లో ఎలా ఉందో మనకు ఇంకా తెలియదు కదా. సో మా విలేజ్ ప్రకారం అయితే అది చెప్పలేము, చూడాలి. అంటే ఇప్పుడు మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రైతుల కోసమే నిర్మించడం జరిగింది. సో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ రైతుల కోసం కాకుండా సముద్రంలోనే కలిసిపోతుంది అంటున్నారు కదా. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నాకైతే పూర్తిగా తెలియదు, తెలియని దాని గురించి నేను మాట్లాడలేను. ఆయన ఇంకొకటి ఏంటంటే ఇప్పటి ఉన్న వర్షాలు అయితే చాలా బాగానే పడుతున్నాయి, కాకపోతే లోతట్టు ప్రాంతాలన్నీ జలాశయం మునిగిపోయాయి. వర్షాకాలం వచ్చినాక మన ప్రభుత్వంలో అంటే హైదరాబాద్లోనే చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా మ్యాన్ హోల్స్ అనేవి కరెక్ట్గా లేవు. అవునవును, మ్యాన్ హోల్స్ కరెక్ట్గా లేవు. ఆయన రోడ్డు మీద వెళ్తుంటే ఈవెన్ జూబ్లీ హిల్స్ జిహెచ్ఎంసీ అనేది మనకి సపరేట్ ఉంది, హైదరాబాద్ లోనే మనకి బెస్ట్ జిహెచ్ఎంసీ అని అంటున్నారు. సో బెస్ట్ జిహెచ్ఎంసీలో మనకి మ్యాన్ హోల్సే కరెక్ట్గా లేవు కదా. అవును, అది కూడా కరెక్టే. ఈవెన్ యూసఫ్ కూడా బోరబండనే కాదు, జూబ్లీ హిల్స్ సైడ్ వెళ్ళినా కానీ ఆ రోడ్డు మీద వెళ్తుంటే స్కూటీ మీద వెళ్తుంటే ఎక్కడ స్కిడ్ అవుతుందో అనే అదైతే నిజమే. ఇంకోటి ఈ మెట్రో కానీ ఇంకా లేకుంటే మాత్రం చాలా దారుణం అయిపోయింది. ఈసారికి ఐటీ వ్యవస్థను కాపాడుతుందంటే ఈ మెట్రోనే, ఈ ట్రావెలింగ్ కైనా దేనికైనా. హాయ్, మీరు ఏపీనా తెలంగాణ? తెలంగాణ. తెలంగాణ. సో తెలంగాణలో నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? మళ్ళీ ఐడియా లేదు. ఐడియా లేదు. అది ఇప్పుడు కేసీఆర్ పాలన అనేది నీకు ఎలా అనిపిస్తుంది ఒక స్టూడెంట్గా? గుడ్ గుడ్. ఎడ్యుకేషన్ పరంగా నీకు ఏదైనా అంటే మంచి జరిగిందా ఈ పాలనలో? ఏం జరిగింది అంటే స్కాలర్షిప్స్ అలాంటివన్నీ కొంచెం ఇంక్రీజ్ అయ్యాయి కదా, బెటర్. నువ్వు చాలా వరకు మీ అమ్మ వాళ్ళు చెప్పడం ఎప్పుడైనా విని ఉంటావు కదా పథకాల గురించి, ఏదైనా పథకం గురించి నువ్వు విన్నావా? మరి ఏ పథకం గురించి విన్నావు? రైతు బంధు, రైతు బీమా. రైతు బంధు తీసుకుందాం ఇప్పుడు. రైతు బంధులో రైతు లబ్ధి పొందుతున్నాడా, భూస్వామి లబ్ధి పొందుతున్నాడా? అంటే ఇద్దరు. ఇద్దరు ఎలా? ఇద్దరు ఎలా అంటే ఇప్పుడు ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇంకో అమౌంట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, తక్కువ ఉన్న వాళ్ళకు అంతే సఫిషియెంట్ అయిపోతుంది అంతే. అయినా మరి రైతు బీమా, దళిత బంధు ఇలాంటి బంధువులు కూడా ఉన్నాయి కదా, సో దాని మీద వాటి మీద అంత ఐడియా లేదు. రీసెంట్గా లాంచ్ అయ్యాయి కదా, అంత ఐడియా లేదు. నమస్తే అండి. తెలంగాణ మేడం. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మేడం. కేసీఆర్ గారి పరిపాలన అంత అతి దారుణంగా ఉంది మేడం. ఎందుకంటే ఏ అంశాల మీద అంటే ఆయన పరిపాలన విషయం వచ్చితే ఉచిత కరెంటు కానీ, తర్వాత కాళేశ్వరం మీద ప్రాజెక్టులు కానీ, దళిత బంధు కానీ, తర్వాత రైతు బంధువు కానీ, ఉన్నోళ్ళకే చెందుతున్నాయి కానీ లేనివాడికి అంటే ధనికుడే ధనికుడే అవుతాడు, పేదవాడు ఇంకా పేదవాడు అవుతాడు. దానివల్ల మేము కేసీఆర్ పరిపాలనకు స్వస్తి చెప్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు కేసీఆర్ చాలా పథకాలు అయితే అందించారు, కొన్ని కొన్ని జిల్లాలలో పైలట్ పథకం ద్వారా అందరికీ సేవలు అందిస్తున్నారు కదా, మరి అది ఎంతవరకు నిజం అంటారు? అది నిజం కాదు మేడం, అది చెప్పుకోవడానికి పరిమితం. కేసీఆర్ పరిపాలన అనేది అది మామూలుగా కాదు మేడం, పేదలకి అందట్లేదు మేడం. అది ఎందుకంటే అది ధనికులు మాత్రమే చెందుతుంది. ఇంకో విషయం ఏంటంటే పేదలకు అది పూర్తిగా అందట్లేదు మేడం. ఎందుకంటే రాబోయే కాలంలోని తెలంగాణ అప్పులు తెలంగాణ అయిపోయింది, పేదవాడికి మాత్రం ఇంకా దరిద్రుడు అయిపోయాడు. ఇవన్నీ కూడా ఓటుల కోసమే కోటలు కడుతున్నారు మాటలు. అంతేగాని తెలంగాణలో మాత్రం కేసీఆర్ పరిపాలన శూన్యం మేడం. రాబోయే కాలంలో అది తెలుసు, అందరికీ తెలుసు ఆయన పరిపాలన ఎట్టుందంటే మాటల గారడే వరకే. జనానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో జనానికి ఆయన ఎన్ని చెప్పినా కూడా ఇవాళ ఉద్యోగస్తులు కానీ, తర్వాత ఇంకో విస్తరు కానీ, అన్ని విషయాలలో కేసీఆర్ గారు చాలా విఫలమయ్యారు. చెప్పుకోవడానికి మాత్రమే బంగారు తెలంగాణ. అంటే ఈ మధ్య కాలంలో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు మొత్తం కట్టినాకనే 3 లక్షలు, అది కూడా వాళ్ళ గులాబీ రంగు గుర్తున్న వాళ్ళకి మాత్రమే అని అంటున్నారు కదా, అది నిజమేనా? అది వాస్తవం మేడం, అది వాళ్ళ ఏజెంట్లకు మాత్రమే ఇస్తున్నారు, అది మాత్రం వాస్తవం, అది మిగతా వాళ్ళకి లేదు మేడం. ఇప్పుడు ఇంత భారీ వర్షాలు అయితే వస్తున్నాయి కదా, వచ్చినప్పుడు అన్ని స్టేట్స్ కన్నా కానీ ది బెస్ట్ జిహెచ్ఎంసీ అనేది మన దగ్గర ఉంది. సో జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది మన దగ్గర? అది చెప్పుకోవడానికి పరిమితం మేడం. జిహెచ్ఎంసీ అనేది అన్నీ మీకు తెలియని ప్రాజెక్టులు కానీ అవి కానీ అది ఓన్లీ కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్కి మాత్రమే పరిమితం.
ఓకే నెక్స్ట్ కేసీఆర్ కాకుండా వేరే వేరే ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నేను కేసీఆర్ కాకుండా నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు 70 సంవత్సరాలు నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు పరిపాలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? నెక్స్ట్ నేను కాంగ్రెస్ పరిపాలన చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎలాంటి మార్పులు తీసుకొస్తారు? చాలా ఇంత దారుణంగా ఉండదు మేడం. ఇంత అప్పులు కుప్పలుగా మాటల గారడీలుగా చేసే వ్యక్తులు కాకుండా సుపరిపాలన చేసే వ్యక్తులుగా మిగులుతాయి అనుకుంటారా మేడం? మరీ ఇంత దారుణమైన అప్పులు ఇంత దారుణమైన వ్యవస్థ రాదని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు గత సంవత్సరం అంటే గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో ఒక్కసారి అయినా రుణమాఫీ చేయలేదు రైతులకు. ఎలా అనిపిస్తుంది మీకు? అది రుణమాఫీ అంటే చెప్పుకోవడానికి రుణమాఫీ, వాస్తవం చెప్పుకోవడానికి రుణమాఫీ, కానీ పూర్తిగా రుణమాఫీ అంటే ఓన్లీ చిన్నకారు సన్నకారుకి 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే రుణమాఫీ చేయాలి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే 100 ఎకరాలు ఉన్నా కూడా రుణమాఫీ అవుతుంది. అది పేదలకి అన్యాయం జరుగుతుంది, అది కరెక్ట్ కాదని ప్రజలు అనుకుంటున్నారు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అంటే ఎలాంటి మార్పులు తీసుకొస్తారనుకుంటున్నారు? కాంగ్రెస్ పరిపాలన మార్పులు వస్తే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న అప్పుడు ఇంద్రమ పరిపాలన కానీ ఇప్పుడు ఉన్న పరిపాలన కానీ ప్రజలకు చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తే ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు అందులో? అది నాకైతే కాంగ్రెస్ వస్తే ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారిని అనుకుంటున్నాను. మరి సీతక్కని నియమించారు రేవంత్ రెడ్డి గారే, మరి రాహుల్ గాంధీ సీతక్కని నియమించడం అది ఎస్టీ నెంబర్ వన్, ఎస్సీ ఎస్టీ ద్వారా అలాంటి వ్యక్తి అయితే సీతక్క నెంబర్ వన్ పరిపాలన చేస్తాను అనుకుంటున్నాను నేను. మరి సీతక్క పరిపాలన చేసే తొలి ముఖ్యమంత్రి అవుతుంది కదా తెలంగాణకి, మరి పరిపాలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% ఉన్నాయి. నమస్తే అండి, చెప్పండి. మీ ఏపీ నా తెలంగాణ ఏపీ అండి. ఏపీలో ఇప్పుడు 5 మీద ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వబోతున్నారు అనుకుంటున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండి. ఎందుకని? ఆయన ప్రజల మనిషి కాబట్టి ప్రజలకు ఏం కావాల్సి వచ్చినా ప్రజల వద్దకు వచ్చేస్తారు కాబట్టి. సో మనకి ఇప్పుడు పొత్తులో అంటే పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు అండ్ మనకి చంద్రబాబు గారు ముగ్గురు కలిసి పొత్తులో వస్తున్నారు కదా, మరి పొత్తులో వచ్చిందో ఎవరు సీఎం అవుతారు? పవన్ కళ్యాణ్ అవుతారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ అవుతారు అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ మనకు ఆల్రెడీ చంద్రబాబు గారు ఉన్నారు కదా. అవునండి, ఎక్స్పీరియన్స్తో మనం ఇప్పుడు ప్రజల వద్దకు వచ్చి ఏం కావాల్సి చేసేవారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కారు అనుకుంటున్నారు మరి? ఆయనకి చేస్తారండి, కానీ వయసు అయిపోయింది. తర్వాత వాళ్ళ తనయుడు ఉన్నాడు కదా మరి నారా లోకేష్ గారు, ఆయనకి అంత జనరల్ నాలెడ్జ్ లేదండి. జనరల్ నాలెడ్జే లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారు చెప్పి మీకు ఏ నమ్మకం ఉంది? మామూలు రాజకీయాల్లోకి రాకముందే చేశారండి ఆయన, రాజకీయాల్లోకి వచ్చేప్పుడు చేస్తారో మాకు నమ్మకం. మరి అందరూ ప్యాకేజ్ తీసుకున్నారు, గుడి పెళ్లి చేసుకున్నారు, దత్తపుత్రుడు అని అంటున్నారు. ప్యాకేజ్ తీసుకొని పని ఆయనకేటండి, షూట్కి వెళ్తే 24 గంటలకి 2 కోట్లు వస్తుంది ఆయన ఒక రోజుకి. ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు, డబ్బుతో అతనికి ఆశే లేదు. డబ్బే కావాలనుకుంటే రాజకీయాల్లోకి రావాల్సిన లేదండి ఆయన. మరి అందరూ చంద్రబాబు దత్తపుత్రుడు దత్తపుత్రుడు అంటూనే ఉన్నారు. అది ప్రజలు అలా చెప్తారండి సీఎంతో సహా. అటువంటిది ఏమి లేదండి, సింగిల్గా వస్తాడు, సింగిల్గా గెలుస్తాడు. ఇతర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జై జనసేన. మళ్ళీ సీఎం అయితే ఆయన మళ్ళా పక్కా అవుతాడు, ఆయన సీఎం నెచ్చురల్ సీఎం పక్కా కేసీఆర్ గారు అవుతారు. మరి సో రైతులు ఏమంటున్నారంటే మాకు రుణమాఫీ చేయలేదు, రైతు బంధు పథకం మాకు అవసరం లేదు, ఆ ఇచ్చే బదులు మాకు రుణమాఫీ చేస్తుంటే బాగుండేది కదా అంటున్నారు, మీరేమంటారు సార్? ఓ ఆయన చేసింది మొత్తం చేస్తున్నా ఆయన సీఎం సార్, కేసీఆర్ గారు మొత్తం ఏం చెప్తాడో అన్ని చేస్తున్నా ఆయన సీఎం సార్. ఆ నెక్స్ట్ సీఎం కూడా కేసీఆర్ అవుతాడు. మరి కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతే మళ్ళీ ఎలాంటి మార్పులు చేస్తారని? అన్ని మంచి చేస్తాడు ఆయన సీఎం కేసీఆర్ సార్, మంచి చేస్తాడు. గరీబ్ రోజుకి ఇప్పుడు దాకా మంచి చేసిండు చాలా. దళిత బంధు రైతు బంధు ప్రజలకు చాలా మందికి అందట్లేవు అంటున్నారు. అందరికీ మంచి చేస్తాడు, ఇంకా మంచి చేస్తాడు. కానీ ఇంకా సీఎం ఆయన మంచి చేస్తాడు మొత్తం. ఈ 9 సంవత్సరాల పరిపాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తామన్నారు, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లులు. సో ఇచ్చారా మరి? అది రెడీ అయింది, మళ్ళీ ఇస్తాడు నెక్స్ట్ సీఎం అయినాక పక్కా అవుతుంది పని. అది చాలా మంది ఏమంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చాయి కానీ ఎక్కడో పాడిపోయిన బంగ్లాలు అంటే అడవిలలో ఇస్తే మరి ఇంత దూరం మళ్ళీ సిటీకి వచ్చి ఎలా పని చేసుకొని బతికేది అంటున్నారు, మీరేమంటారు? ఇప్పుడు సీఎం సార్ చెప్పిండు అది మొత్తం చేస్తాడు, నెక్స్ట్ సీఎం అంటే కేసీఆర్ సార్ అవుతాడు. మళ్ళీ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఎలా పరిపాలిస్తా అనుకున్నా? కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి చెప్పలేము, కానీ నెక్స్ట్ సీఎం అంటే కేసీఆర్ సార్ అవుతాడు. సో కేసీఆర్ గారి పరిపాలన బాగా నచ్చింది ఏంటి? నచ్చింది అంటే గరీబ్ రోజుకి మంచి చేస్తుండే ఆయన, అందరికీ
అందరికి మంచి చేస్తున్నాడు, గరీబ్ పింఛన్ ఇస్తుండు, టైం మీద పింఛన్ వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. సో నీకు పోడు భూమి ఉందా? పోడు భూములు పట్టాలు వచ్చినాయి, రాలేవు కదా? రాలేవు అవి. అది కేసీఆర్ సార్, కేసీఆర్ సార్ చెప్పిండు, అదే చేస్తాడు కేసీఆర్ సార్. నమస్తే అండి. సార్ మేడం, నా పేరు ఉపేందర్. ఎందుకంటే తెలంగాణ కూడా నాకు ఎందుకంటే ఏపీ గురించి బాగా అభిమానం అండి. ఏపీలో పరిస్థితి, ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు డెవలపింగ్ బాగుందండి, ఇప్పుడు జగన్ వచ్చిన డెవలపింగ్ కాదు. అంత నిరంజన పరిపాలన, ప్రజావేదిక కొలగొడుతుండు, మొత్తం లేకపోతే మళ్ళీ సపోజ్ మామూలుగా అన్న క్యాంటీన్ ఉంది మేడం, అన్న క్యాంటీన్ తీసేసిండు, మళ్ళీ విసుగు మాపేదా అంటే బాగా తీసేసి పాపం వాళ్ళ ఛానల్ చనిపోయారు. మళ్ళీ సొంత మద్యం పెట్టిండు, ఆ మద్యం వల్ల చాలా మంది చనిపోతున్నారు మేడం. ఇది నెక్స్ట్ మొత్తం కంపల్సరీ చంద్రబాబు సీఎం అవుతారు మేడం. ఇది ఎందుకు చెప్పాలంటే ఆయన డెవలపింగ్ కూడా బాగా చేసింది మేడం. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ చూసుకుంటే ఐటీ కానీ, మామూలుగా మన పార్కులు కానీ, తర్వాత సపోజ్ మనకు ఇంకా వేరే డెవలప్స్ కానీ మంచి చేసింది మేడం. ఎందుకంటే ఏపీ మొత్తం చంద్రబాబు సీఎం అవుతారు. ఎందుకంటే జగన్ వచ్చాక కూడా కొన్ని మార్పులు అయితే జరిగాయి కదా, కొన్ని రకాల నవరత్నాలు కానీ, అమ్మఒడి లాంటివి చాలా పథకాలు అనేవి అందించారు కదా. మరి జగన్ అందించారు మేడం, అందుకే అవి కరెక్ట్గా మనం చేస్తారు. కానీ ఇప్పుడు అమరావతి రాజధాని అనేది మూడు రాజధానులు మనకు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఒక రాజధాని చాలి మేడం, చంద్రబాబు నాయుడు రాజసీమ మనిషి, ఆ తర్వాత ఆయన తిరుపతి పెట్టుకోవచ్చు. నాకు వద్దు అట్ట వద్దు, ఇటు వైజాగ్ కానీ ఇటు చిత్తూరు ఇటు రాయలసీమ కానీ సెంట్రల్ ఉండరు అమరావతి. అది కూడా మోడీ కూడా శంకుస్థాపన చేసిండు, లాస్ట్లో కూడా సుప్రీంకోర్టు హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఏమంటే అమరావతి కూడా రాజధాని కావాలని మేడం. అదే ఆ రాజధాని కంపల్సరీ చేయాలని ఈసారి మొత్తం చంద్రబాబు కంపల్సరీ అయితే మేడం. ఎందుకంటే లాస్ట్ టైం కాబట్టి ఒకసారి జగన్ని నమ్మారు. ఏంటంటే నా రాజశేఖర రెడ్డి పరిపాలన చాలా చేస్తాడు, మంచిగా అన్ని చేస్తాడు అనుకున్నాడు. లాస్ట్ కొత్త ఏం చేయట్లేదు. దానివల్ల మనకు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, మళ్ళీ బీజేపీ టీడీ పొత్తు మేడం. పొత్తు వల్ల ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటారు, కాంగ్రెస్ కూడా పొత్తులో కలిసింది. అమిత్ షా కూడా పొత్తులో కలిసారు కదా. మరి దేంటి కలిసాడు అమిత్ షా? లేదు అట్లేదు మేడం, కళ్యాణ్ టీడీపీ అండ్ జనసేన, టీడీపీ అండ్ బీజేపీ, మూడు పొత్తు మేడం. సీట్లు మాత్రం చంద్రబాబు కూర్చున్నా మేడం. జగన్ మాత్రం డిప్యూటీ సీఎం ఇస్తే కొన్ని మంత్రి పదవులు ఇస్తారు. అన్ని మొత్తం ఒకవైపోయింది మేడం. అంటే అట్లా మూడు పొత్తులో కలిస్తే ఎవరు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? మరి చంద్రబాబు సీఎం మేడం, సీఎం ఇస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరు అంటారా? ఓకే, ఈసారి నెక్స్ట్ టైం అవుతారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్, చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు లాస్ట్ 5 సంవత్సరాల తర్వాత ఆయన రిటైర్మెంట్ అవుతారు మేడం. చంద్రబాబు నాయుడు ఒకసారి కూర్చోబెడతారు, కూర్చోబెట్టి కంపల్సరీ రాజధాని డెవలపింగ్ కానీ మొత్తం మన పిల్ల భవిష్యత్తు గురించి ఆయన అసలు రాజధాని అంటే ఎవరు ఇంతకు చెప్పలేదు మేడం. కంపల్సరీ ఆయనే కూర్చోబెడతారు ఈసారి కంపల్సరీగా. మరి ఐటీ శాఖ ఏమైనా అభివృద్ధికి వస్తుందా అంటారా? మరి ఐటీ శాఖ కానీ, పరిశ్రమ కానీ, ఇప్పుడు కియా కార్లు కానీ మేడం బయట పరిశ్రమ తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లెక్క మన ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ చేస్తారు చంద్రబాబు నాయుడు కంపల్సరీ ఇస్తారు. మాత్రం అందరూ కూడా ఇప్పుడు చాలా మంది సర్వేలు కూడా చెప్పారు మేడం, చంద్రబాబు నాయుడు సీఎం అని చెప్తారు మేడం. మొగ్గు బాగా ప్రతి ఎక్కడ అడిగినా కూడా చంద్రబాబు నాయుడు సీఎం చేస్తామండి, జగన్ మీ మమ్మీ నమ్మకం పోయిందండి అని మొత్తం పథకాలు చెప్తారు మేడం. పాపం అమరావతి రాజధాని రైతులు కూడా చాలా మంది ఇబ్బంది పెట్టిన మేడం. వాళ్ళ మీద ఏది అంటే మామూలుగా ఇన్ఫెక్ట్ కేసు వేసింది మేడం. ల్యాండ్ కొలు చేసి అట్లా చేసి లాస్ట్ కొత్తలకే ఏపీలో చేస్తే అక్కడ పోతే కేంద్రంలో ఏం లేదు మేడం. లెక్కలు కరెక్టే ఉంది, ల్యాండ్ కరెక్టే ఉంది. మళ్ళీ తర్వాత మళ్ళీ పోతే మళ్ళీ ఇది మేడం పోలవరం ఫ్యాక్టరీ మీద కేసు వేసిండు, ఏమనంటే మొత్తం దీని మీద అవినీతి జరిగిందని చేశారు మేడం. అక్కడ కేంద్రం వచ్చి లెక్కలు చూస్తే అది కూడా బాగానే ఉంది మేడం, అంత కరెక్టే ఉంది. చంద్రబాబు కూడా లేవు మేడం, ఆయన 48 సంవత్సరాలు ఇంట్రెస్ట్ లేదు. ఇంతపై కేసు లేదు మేడం, కేసు లేదు. సీఎం మాత్రం చంద్రబాబు సీఎం అవుతారు మేడం కంపల్సరీ.